Manjula's Multiplus allow and then Chala Chala Baunanu. Ivalti video watches in last time video Lune Chepan Gada Mikun in Pulkas Gurinchi Cheptanu and Chippy, Pulkas curries Gurinch Kuda Chepan Gada. ఆ కర్రీస్ ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి నిజంగా సూపర్ సూపర్ కర్రీస్ అన్నమాట ఎవరు మిస్ అవ్వొద్దు అలా గురించి చెప్పాలి అంటే జనరల్ గా weight loss అవ్వడానికి లేదంటే హెల్త్ ఇష్యూస్ మీదకైనా సరే పుల్కాలు అనేటివి ఈవినింగ్ టైం తింటే మన హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది సో అలాంటి పుల్కాలు ఎలా చేసుకోవాలి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అన్నమాట ఎవ్వరు స్కిప్ చేయకండి వీడియో లాస్ట్ వరకు చూడండి ద బెస్ట్ హెల్త్ కోసం ఈ వీడియో చూడాలి అన్నమాట అలాంటి పిండి తీసుకొని పుల్కాస్ ని ప్రిపేర్ చేయాలనేది చూద్దాం అన్నమాట జనరల్ గా మల్టీ గ్రెయిన్ ఆటాస్ అంటారు కదా అందరికీ తెలిసే ఉంటది మల్టీ గ్రెయిన్ ఆటాస్ అంటే కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక 5-6 ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా గాని రాగి గాని ఇక శనగలు కార్న్ బార్లీ ఇవి ఏవైనా సరే మనం తీసుకొని ఎంతంత క్వాంటిటీ కూడా కరెక్ట్ గా ఉండాలి ఆ క్వాంటిటీ గురించి కూడా చెప్తాను ఇంకా ఇవన్నీ మనం కరెక్ట్ గా వేసుకుంటే గనక పర్ఫెక్ట్ గా పుల్కాలు అనేటివి వస్తాయి అన్నమాట ఇంకా బయట దొరికేది వాళ్ళు చాలా పెద్ద పెద్ద మిషన్స్ లో వేస్తారు కాబట్టి మనం ఇంట్లో చేసుకునేవి కొంచెం చేసుకునేవి చాలా సాఫ్ట్ గా వస్తాయి అన్నమాట సో అందుకని చెప్పి మాక్సిమం పిండి వేసుకొని ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ పుల్కాస్ అనేటివి ఎవరెవరు తీసుకోవాలి ఈ పుల్కాస్ వచ్చేసి weight loss అవ్వాలనుకునే వాళ్ళకి అలాగే షుగర్ పేషెంట్స్ హార్ట్ పేషెంట్స్ ఇంకా ఎక్సర్సైజ్ డైలీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా తినొచ్చు అన్నమాట నార్మల్ గోధుమ పిండితో కాకుండా ఇలా మల్టీ గ్రెయిన్స్తో చేసుకుంటే పుల్కాస్ అనేటివి మన హెల్త్ కూడా చాలా మంచిది అలాగే గోధుమలు ఎలాగో వేస్తాం కాబట్టి సోయా ఓట్స్ మైస్ రాగి చన్నా దాల్ కార్న్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు మనం వాటిల్లో ఈ సీజన్స్ని బట్టి ఎండాకాలం ఏంటి చలికాలం ఏంటి మనం వేసుకుంటే ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా తెలుసుకొని మనం మీకు ఏది కావాలనుకుంటే అవి మల్టీగ్రెయిన్స్ కింద మనం వేసుకోవచ్చు డైట్లో మనం ఇంట్లో చేసుకునే పిండి ఏ క్వాంటిటీలో వేయాలి కదండి ఆ గోధుమలు రెగ్యులర్గా 4 members 1 monthలో తినాలి అంటే 3 kgs గోధుమలు తీసుకోవాలి 3 కిలోల గోధుమలకి 200 grams తెలుసు కదండి అంటే పావు కిలోకి కొంచెం తక్కువ 200 grams మనం చన్నా దాల్ తీసుకున్నా కార్న్ తీసుకున్నా ఓట్స్ తీసుకున్నా రాగి తీసుకున్నా ఇవి ఏవి తీసుకున్నా సరే 200 grams వేసుకోవాలన్నమాట 3 kgs గోధుమలకి ఓకేనా 3 kgs గోధుమలకి ఇవి 200 grams వేసుకున్నట్టయితే కరెక్ట్గా సరిపోతుంది పుల్కాస్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు ఇలా పట్టుకున్న పిండితో చపాతీలు చేసుకోవచ్చా పూరీలు చేసుకోవచ్చా లేకపోతే అదర్ ఐటమ్స్ బొబ్బట్లు అలాంటివి చేసుకోవచ్చా అని డౌట్ రావచ్చు కన్ఫామ్ అండి మనం ఈ మల్టీగ్రెయిన్స్ ఆటాతో ఏవైనా చేసుకోవచ్చు ఈ బిల్స్బెరీ వాళ్ళ ఆటా తీసుకొని వచ్చాను అంటే నేను ఆశీర్వాద్ చూశాను ఇంకేదైనా కంపెనీస్ కూడా చూశాను కాకపోతే నాకు వీళ్ళు వేసినవి ఉన్నాయి కదా వీట్ సోయా ఓట్స్ మైస్ రాగి చన్నా దాల్ బార్లీ ఇవి నచ్చినాయి ఇవి నచ్చి నేను ఇది తెచ్చుకున్నాను అనమాట ఇది బాగుంటుంది లేదా ఏ పిండి అయినా బాగానే ఉంటుంది పుల్కాలు చేసుకోవడం రాకపోతే ఒకసారి ఈ వీడియో చూడండి పుల్కాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ చేయండి మీరు సూపర్ పడతారు పదండి వీడియో చూసేద్దాం మనం ఇలా బౌల్ తీసేసుకోవాలండి ఒక బౌల్ తీసేసుకొని మనకి ఎంత పిండి కావాలో ఎంత క్వాంటిటీలో కావాలో తీసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని వితౌట్ ఆయిల్ అస్సలు ఆయిల్ అనేది పిండిలో వేయకూడదు మనం కాల్చేటప్పుడు కూడా వేయకూడదు అనమాట సో అందుకని చెప్పి అస్సలు ఆయిల్ యూజ్ చేయకుండా జస్ట్ ఇలా వాటర్ పోసేసి కలిపేసుకోండి ఏమైనా చేతికి అంటేసుకుంటుందా అది ఇదని ఏమైనా అనుకుంటారేమో అది ఏమి ఉండదు ఒకసారి కలిపేస్తే మీకు అలవాటు అయిపోతుంది ఇలా మొత్తం పిండి అంతా కలిపేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా కలిపేసుకోండి అయితే ఇది కలిపేసుకున్న తర్వాత మనకి ఒక 1 hour 2 hours బాగా నానితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది అంత టైం లేని వాళ్ళు ఒక ½ hour అయినా నానబెట్టేసుకోండి ఇలా పిండి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 1 hour కానీ 2 hours కానీ పక్కన పెట్టేసేయండి నేనైతే ఒక 1 hour పక్కన పెట్టాను పక్కన పెట్టిన తర్వాత తీసుకొని మనం పుల్కాలు ఒత్తుకుందాం అనమాట చూసారు కదా, ఇలా ఎన్ని ఉండలు వస్తే అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చపాతీని ఎలా అయితే ఒత్తేసుకుంటామో మనం అలాగే ఒత్తేసుకోండి. అయితే నేను నా స్టవ్కి సరిపడా అంతా ఒక ప్లేట్ తీసుకున్నాను అనమాట. జనరల్గా బయట బిర్యానీ బాక్సెస్ వస్తాయి కదండి, నాకు తెలిసి అందరి దగ్గర అవైలబుల్గానే ఉండుంటాయి. ఆ బాక్సెస్కి వచ్చిన మూతలు ఉంటాయి కదా, ఆ మూత నేను తీసుకున్నాను అనమాట కట్ చేసుకోవడానికి. ఎందుకంటే స్టవ్ షేప్కి అది కరెక్ట్గా సరిపోతుంది. మామూలు చిన్న చిన్న బాక్సెస్ కాకుండా పెద్ద పెద్ద బాక్సెస్ వస్తాయి కదా, ఇలాంటి మూతలు, ఆ మూతతో ఆ రౌండ్ పెట్టేసుకొని కట్ చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు స్టవ్ సైజ్కి కరెక్ట్గా సరిపోతుంది ఈ మూత అనేది. సో అందుకని చెప్పి నేను ఇలా చేసుకున్నాను. మీరు డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం ఈ మందంలో ఒత్తేసుకోండి, కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇది నాన్ స్టిక్ ప్యాన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఐరన్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. హ్యాండిల్ మాత్రం ఉండాలన్నమాట. పుల్కాలు చేసుకోవటం ఈజీగా రావాలి అంటే హ్యాండిల్ ఉన్న తవ్వాని తీసుకోవాలి మనం. ఇలా ఒకసారి మనం చేసుకున్న పుల్కాని వేసేసి అటు ఇటు బబుల్స్ వచ్చేంత వరకు కాల్ చేసుకోవాలి. కొంచెం ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఇలా అన్ని బబుల్స్ వచ్చేసిన తర్వాత మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసేయాలన్నమాట. చూసారు కదా, అంతే. మన పుల్కా చాలా బాగా వచ్చేసిద్ది. ఇలా చేసేస్తే ఎక్కువగా మనం ప్రెషర్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక సైడ్ మనం ప్యాన్ని పట్టుకొని ఇంకొక సైడ్ మనం అట్ల కాడతో ఈ పుల్కాలు అనేటివి మనం చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. నార్మల్గా ఇలా హ్యాండిల్ లేకపోతే మాత్రం కష్టమైపోతుంది. హ్యాండిల్ ఉన్న తవ్వ అయితేనే మనకి అది పక్కకి తీసేసి దాన్ని బేస్ చేసుకొని మనం పుల్కాస్ని ఈజీగా కాల్చుకోవచ్చు అన్నమాట. ఒకసారి అందరూ ట్రై చేయండి. చాలా మెత్తగా చాలా బాగుంటాయి. చెప్పిన టిప్స్ని పాటిస్తూ హ్యాపీగా చేసేసుకోండి. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. అంతేకాదండి, డైజెషన్ కూడా బాగా అవుతుంది. అందరూ ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసేసేయండి. అది చూసారు కదా ఇవాళ వీడియో. ఎలా అనిపించినాయి పుల్కాలు? నిజంగా సూపర్గా వచ్చినాయి కదా. చాలా మెత్తగా చాలా బాగుంటాయి. రోజు తినే ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ శాతం ఎక్కువగా పెంచుకోండి. హెల్తీగా ఉండండి. అది ఇవాళ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి బోల్డ్ అనే వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.